వెల్కమ్ టు 99 టీవీ, నేను సాయి సుధా. ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు చేసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పనులు ప్రారంభించారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 5 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు, సచివాలయ, హెచ్డి ఐకానిక్ టవర్లు, ఎన్జీఓ భవనాలు తదితర ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 70% మేర ప్రాంతంలో ఈ ముళ్ల పొదలు, తుప్పలు పెరిగిపోయాయి. వీటిని తొలగించేందుకు సిఆర్డీఏ అధికారులు 250కు పైగా ప్రొక్లైన్లను ఉపయోగిస్తున్నారు. నెల రోజుల్లో 23,429 ఎకరాల్లో విస్తరించిన ముళ్ల చెట్లు, పొదలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని ధ్వంసం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. 54,000 ఎకరాల రాజధాని ప్రాంతంలో ముళ్ల పొదలతో చిట్టడివిగా తయారైందన్నారు. దాదాపు 23,429 ఎకరాల్లో ప్రస్తుతం ముళ్ల పొదలు తొలగిస్తున్నామన్నారు. భూమి త్యాగం చేసిన రైతులకు, కౌలు కూలీలకు పెన్షన్లు కొనసాగిస్తామన్నారు మంత్రి నారాయణ. గురుర్విజయ దేవ శర్మ యుగం తదస్మిన్ హరే